నా పేరు ఎస్ లక్ష్మీనారాయణ. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో డోన్ మండలం కర్నూలు జిల్లా ధర్మారం క్లస్టర్ సీఏగా పనిచేస్తూ ఉన్నాను. మా ధర్మారం గ్రామంలో చామంతి పూలు బాగా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామంలో దాదాపు 150 ఎకరాల నుంచి 200 ఎకరాల దాకా చామంతిని పండిస్తూ ఉన్నారు. ఈ చామంతి చెన్నై, హైదరాబాదు, విజయవాడ ఇట్లా ముఖ్యమైన నగరాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. మణిధర్ అనే రైతు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రకృతి వ్యవసాయం పద్ధతులు అవలంబించి ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఉన్నారు. మరి మిగతా రైతులు రసాయనిక మందులు వాడి దాదాపు రాబడిలో అర్ధభాగము ఖర్చుల కిందకి పోతున్నాయి. అయితే మణిధర్ అనే రైతు ప్రకృతిలో దొరికే వనరులతోటి కషాయాలు తయారు చేసి చాలా తక్కువ ఖర్చుతో పంట పండించడం జరుగుతూ ఉంది. నమస్కారం అండి, నా పేరు మణిధరు, ధర్మవరం గ్రామము, డోన్ మండలం, కర్నూలు జిల్లా. నేను వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. నాకు 6 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల్లో టమోటా, మిరప, మిర్చి, ఉల్లిగడ్డ, కనకాంబరం 3 ఎకరాలు సాగు చేస్తున్నా. మరో 3 ఎకరాలు చామంతి పండిస్తున్నాను. నేను గత సంవత్సరం వరకు ఈ చామంతిని రసాయన మందులతో పండించేవాడిని. వేలకు వేల ఖర్చు అయిపోయినాయి. ఈ సంవత్సరం నేను ప్రకృతి వ్యవసాయంతో కషాయాలు, ద్రావణాలు వాడి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాను. నేను నా పొలంలో పసుపు, అలాగే తెలుపు, ఎరుపు, వంకాయ పూత కలరు సాగు చేస్తున్నాను. నేను పండించిన విధానాన్ని మీకు తెలియజేస్తాను. నేను ఈ పంట పండించే విధానంలో ఆఖరి దుక్కిలో ఘనజీవామృతం చల్లుకున్నాను. తర్వాత బోదలు సిద్ధపరచుకొని బీజామృతంతో నారశుద్ధి చేసుకుని నాటుకున్నాను. మొక్కకు మొక్క అడుగు దూరంలో నాటుకున్నాను. బీజామృతంతో నారశుద్ధి చేసుకోవడం వలన భూమి నుంచి వచ్చే తెగుళ్లను అరికడుతుంది, అలాగే ఎండకు బిడ్డకు తట్టుకోగలుగుతుంది. నాటిన తర్వాత 20 రోజులకు డ్రిప్ ద్వారా ద్రవజీవ అమృతం మొక్కలకు అందించాను. అలాగే బలంగా పెరగడానికి ఘనజీవ అమృతం మొక్కకు మొక్కకు వేసుకున్నాను. చామంతిలో ఎక్కువగా పచ్చ పురుగు, ఎండు తెగులు, దోమ, ఆకుపచ్చ పురుగు పంటను నాశనం చేస్తుంటాయి. వీటి నివారణకు పంచకవ్వ, పుల్లటి మజ్జిగ, నీమాశ్రము పిచికారి చేసుకున్నాను. ఇదే నేను తయారు చేసుకున్న నీమాశ్రము. ఈ నీమాశ్రంతోనే పంటపై వచ్చు దోమను నివారిస్తున్నాను.
ఈ పంటపై దోమను కనుక్కోవడానికి డెల్టా ట్రాప్ పెట్టుకున్నాను. అలాగే గ్రీస్ పూసిన పసుపు తెలుపు పళ్ళాలను పెట్టుకున్నాను. ఇప్పటికీ 2 కోతలు అయింది, ఇంకా 3-4 కోతలు రావచ్చు. ఒక ఎకరానికి 1 కోతకు 100 కేజీల లేదా 110 కేజీల వస్తుంది పూలు. ఇప్పుడు కార్తీక మాసం వలన 1 కేజీ వచ్చేసి 150 నుంచి 180 వరకు ధర పలుకుతుంది. 1 ఎకరానికి 1 కోతకు 15,400 రూపాయలు వచ్చాయి. 1 ఎకరానికి 3,08,000 రూపాయలు వచ్చినాయి. నాకు సేద్యం ఖర్చు, నార ఖర్చు, కషాయాల ఖర్చు, కూలీల ఖర్చు అన్నీ 46,800 రూపాయలు ఖర్చు అయింది. నాకు 1 ఎకరానికి ఖర్చులు పోగా 2,61,000 నికర ఆదాయం మిగిలింది. ఇంకా 3 కోతలు ఉంది, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డైలీ కోసాము, ఒక రోజుకి వచ్చేసి 100 కేజీలు కోసాము. ఎప్పటికప్పుడు కోసుకొని మార్కెట్కి తీసుకెళ్తాము. జల్ల వచ్చేసి 25-30 కేజీలు వస్తుంది. కాబట్టి రైతు సోదరులారా, ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. ధన్యవాదాలు.